ఈ వీడియోలో నిక్షయ్ పోర్టల్లో ఫలితాల రిపోర్టును ఎలా చూడాలో తెలుసుకుందాం మొదటి దశ సంబంధిత యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి నిక్షయ్ రిపోర్ట్స్ పోర్టల్లో లాగిన్ కావడం ఈ పేజీలో ఎడమ మీద ఉన్న రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఫలితాల రిపోర్ట్ కొరకు ఒక ఆప్షన్ని చూస్తారు ఇది యూజర్ ద్వారా ఎంపిక చేయబడ్డ తేదీ రేంజ్ రోగ నిర్ధారణ తేదీ ఆధారంగా నిక్షయ్లో రిపోర్ట్ చేసిన వివిధ రోగుల ఫలితాల సారాంశాన్ని ఇస్తుంది కొన్ని డ్రాప్ డౌన్లున్న ఒక పేజీ కనిపిస్తుంది ఇక్కడ మీరు విలువలను నమోదు చేసినప్పుడు మీకు కావలసిన తొలగించిన రోగుల రిపోర్ట్స్ చూడవచ్చు రాష్ట్రం కోసం డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి మీకు కావలసిన రాష్ట్రాన్ని ఎంచుకోండి ప్రస్తుతానికి మనం కర్ణాటకను తీసుకుందాం ఇప్పుడు జిల్లాను ఎంపిక చేయడం డౌన్లో టీబీ యూనిట్ కొరకు మీరేదైనా ఒక యూనిట్ని ఎంచుకోవచ్చు లేదా ఆల్ టీబీ యూనిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు ఫ్రీక్వెన్సీ నెలవారీగా లేదా త్రైమాసికంగా ఉండవచ్చు ప్రస్తుతానికి మనం నెలవారీని ఎంచుకుందాం తర్వాత డ్రాప్ డౌన్ మీరు సంవత్సరాన్ని ఎంచుకోడానికి మీకు కావలసిన నెలను ఎంచుకోండి ఫెసిలిటీ కింద రేడియో బటన్లతో రెండాప్షన్లున్నాయి నిర్ధారణ మరియు కరెంట్ ప్రస్తుతానికి మనం రోగ నిర్ధారణను ఎంచుకుందాం తేదీ రకాన్ని ఎంచుకోడానికి మూడెంపికలున్నాయి నమోదు తేదీ నోటిఫికేషన్ తేదీ మరియు చికిత్స ప్రారంభ తేదీ తర్వాత హెచ్ఎఫ్ సెక్టార్ టైప్ ఆల్ పబ్లిక్ ప్రైవేట్ ఎంచుకోవడం కేసు రకం కొరకు డ్రాప్ మూడు ఆప్షన్లున్నాయి ఆల్ డిఎస్టీబీ మరియు డిఆర్టిబి వ్యాధి సైట్ కోసం డ్రాప్ డౌన్లో నాలుగెంపికలున్నాయి ఇవన్నీ ఇతరులు ఎక్స్ట్రా పల్మనరీ మరియు పల్మనరీ వయసు కొరకు డ్రాప్ డౌన్లో మూడెంపికలున్నాయి ఆల్ పదిహేను కంటే తక్కువ మరియు పదిహేను కంటే ఎక్కువ లేదా సమానం చివరి డ్రాప్ డౌన్లో రోగి యొక్క జెండర్ ఎంచుకోడానికి మీకు వీలవుతుంది ఆల్ పురుషుడు స్త్రీ ట్రాన్స్జెండర్ దిగువన రెండు బటన్లను మీరు చూడవచ్చు డేటాను చూడ్డానికి గెట్ డేటా బటన్ని క్లిక్ చేయండి దిగువన ఒక రిపోర్ట్ కనిపిస్తుంది ఇది వినియోగదారునిచే తీసుకోబడిన తేదీల ఆధారంగా నిక్షయ్లో రిపోర్ట్ చేసిన వివిధ రోగుల ఫలితాల సారాంశాన్ని ఇస్తుంది డేటా డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేయండి ఇలా ఫలితాల నివేదికను చూసే ప్రక్రియ పూర్తయింది